హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు బబుల్ లిక్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ యువర్ టాపిక్ ఈస్ శివు ఇనుకైన్ ఎలా కొనాలో ఇప్పుడు చెప్తాను. మీరు దానికోసం వ్యాజిరెక్స్ యాప్ అయితే కావాలి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. లింక్ పైన అది కేవైసీలో రిజిస్టర్ ఎలా చేసుకోవాలి అని కేవైసీలో చేసుకోవాలి. అలా వీడియో ఇస్తాను, ఆ వీడియో అయితే చూడండి డిస్క్రిప్షన్లో. అలా యాప్ లింక్ కూడా ఇచ్చాను. యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. కింద మీరు ఫండ్స్లో వెళ్ళండి. ఇక మీరు ఫండ్స్లో వెళ్ళిన తర్వాత 318 rupees అయితే నేను యాడ్ అయితే చేసుకున్నాను. మీరు మ్యాక్సిమం 500 అయితే యాడ్ చేసుకోండి. 500 షిబిన్ కాని అయితే తీసుకోండి. కింద ఎక్స్చేంజ్ ఉంది కదా, ఎక్స్చేంజ్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ మీరు పైన సెర్చ్లో క్లిక్ చేయండి. ఇక్కడ షిబు అని సెర్చ్ అయితే చేయండి. పైన శుభ్ అని రాకపోతే షిబ్ ఎస్హెచ్ఐబి, సారీ నేను ఎస్హెచ్ఐబి కొడుతున్నాను చూడండి, ఎస్హెచ్ఐబి బై ఐఎన్ఆర్ దానిపై క్లిక్ చేయండి. కింద బై అండ్ సేల్ ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రేట్ చూడండి 0.00432 ఉన్నప్పుడు నేను బై అయితే చేస్తున్నాను. ఇక బై పైన క్లిక్ చేసుకోండి. కింద 100% పైన క్లిక్ చేసుకోండి. నాకు 317 rupees వాల్యూ వచ్చేసి 73 coins 391 coins అయితే వస్తున్నాయి. చాలా ఎక్కువ కాయిన్స్ అయితే వస్తున్నాయి మనకి, అందుకే బై అయితే చేసుకోండి. దీని వాల్యూ ఏందో నేను లాస్ట్లో చెప్తాను మీకు. మా అడ్రస్లో వెళ్ళండి. మా అడ్రస్లో వెళ్ళిన పైన హిస్టర్ ఉంది కదా, హిస్టర్ పైన వెళ్ళండి. ఇక్కడ చూడండి మనం కొన్న వాల్యూ అయితే ఇక్కడ హిస్టర్లో అయితే చూపిస్తుంది. 317 rupees 73,399 coins అయితే నాకైతే వచ్చాయి. ఇంకా 300 తీసుకున్నాను. ఇంకా 200 అయితే నేను మళ్ళీ బై అయితే చేసుకుంటున్నాను. ఇక మనం కొంచెం వెయిట్ చేయండి, మీకు రేట్ అనేది పెడతాను అన్నమాట. ఈ విధంగా అయితే మీరైతే శుభ్ ఇన్కాన్ అయితే బై అయితే చేసుకోండి. ఇప్పుడు చూడండి గాయస్, మనకి 73,391 coins అయితే వచ్చాయి 317 rupees అనేది. ఫ్యూచర్లో మనకి దీని ప్రైస్ అనేది 10 rupees అయితే వెళ్తుంది. ఈ ఫ్యూచర్ మన 10 rupees వెళ్తుంది కాబట్టి మనం అయితే ఇప్పుడు బై అయితే చేసుకోండి. మీరు మ్యాక్సిమం 500 rupees బై అయితే చేసుకోండి. ఇప్పుడు 200 rupees మన అయితే యాడ్ అవ్వట్లేదు, నేను అందుకే 300 rupees అయితే బై అయితే చేశాను. వాళ్ళు మీరు చూపించడం కోసం అనేది చాలామంది అయితే దీనిపై ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఫ్యూచర్లో ఇది బిట్కాయిన్ లెక్క అండ్ అలాగే ఇప్పుడు పై కూడా ఎర్లీ యాసిస్లో ఉంది. బిట్కాయిన్ లెక్క అనుకోండి, బిట్కాయిన్ స్టార్టింగ్ $1 నుంచి స్టార్ట్ అయింది కదా, ఇది కూడా 0.00432 నుంచి స్టార్ట్ అయితే అవుతుంది. ఫ్యూచర్లో దీని రేట్ 1 కానీ 10 rupees అయి అనుకున్న దీని వాల్యూ కూడా నేను చూపిస్తాను చూడండి ఒకసారి క్యాలిక్యులేటర్లో. సో గా చూడండి, 10 rupees వచ్చేసిన 1 కాయిన్ వచ్చేసి 7,33,910 rupees అయితే నాకైతే వస్తుంది 1 ఇయర్ అబోవ్. ఇప్పుడైతే కాదు, దీని వాల్యూ వచ్చేసి 1 ఇయర్ అబోవ్ అయితే అవుతుంది. మ్యాక్సిమం 500 అయినా 1,000 rupees అయినా బై అయితే చేసి పెట్టుకోండి. మళ్ళీ అయితే విత్డ్రా చేయకండి, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. విత్డ్రా చేస్తే దీని వాల్యూ అయితే మీకు తీసుకొని వేస్ట్ అనమాట. ఒక 1 ఇయర్ 6 మంత్స్ అయితే వదిలేయండి. ఇప్పుడైతే మీరు వ్యాజిరెక్స్ కేవైసీ చేసుకోండి. సింపుల్ ఈ కాయిన్ అయితే బై అయితే చేసుకోండి. కేవైసీ లేకుండా కూడా మీరు బై అయితే చేసుకోండి, కేవైసీ అయితే చేసి పెట్టుకోండి విత్డ్రా చేసుకోనికి. ఈ ఫ్యూచర్లో అయితే మనకి ఎక్కువ ప్రాఫిట్ అయితే వస్తుంది గాయస్, అందరితో అందుకని మీరు బై అయితే చేసుకోండి. అందుకని నేను అయితే ప్రాసెస్ చెప్తున్నాను. ఇప్పుడైతే లాస్ట్లో ఉంది, బట్ ఫ్యూచర్లో అయితే పెరగచ్చు. జనవరి ఫిబ్రవరి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ జనవరి ఇప్పుడు వస్తుంది కాబట్టి 22 లోపల దీనికి 10 rupees అయితే వచ్చేస్తుంది, అప్పుడు మనకి ప్రాఫిట్ అయితే ఎక్కువ వస్తుంది. సో గాయస్, ఈ విధంగా అయితే మీరు అందరికీ వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అందరూ అయితే బై అయితే చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే యూట్యూబ్ కామెంట్లో కామెంట్ చేయండి, అలాగే వాట్సాప్లో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.